మన టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా సరే భూమి మీద ఎప్పటి నుంచో ఉన్న చాలా మిస్టరీలకు ఇప్పటికీ సమాధానం తెలుసుకోలేకపోయాం. విశ్వంలో ఇసుక రేణువంత భూగ్రహంలోనే ఇన్ని మిస్టరీస్ ఉంటే ఈ విశ్వంలో ఇంకెన్ని ఉంటాయి. అందులో మనం కనీసం 0.01% కూడా సాల్వ్ చేయలేదు. ఈరోజు వీడియోలో స్పేస్ గురించి అలాంటి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. సోలార్ సిస్టమ్ 4.6 బిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది. దానికి ముందు ఈ సోలార్ సిస్టంలో జస్ట్ మెటీరాయిడ్స్ ఆస్ట్రాయిడ్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎన్నో కొలిజన్స్ జరిగి గ్యాస్ ఎక్స్ప్లోజన్ కండెన్సేషన్ అవ్వడం వల్ల మన గ్రహాలు ఏర్పడ్డాయి. అందులో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ గ్రహాలు రాయి పదార్థంతో, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ గ్రహాలు వాయు పదార్థంతో ఏర్పడ్డాయి. అన్నిటికన్నా చిన్నది చివరిది 1930లో కనిపెట్టిన ప్లూటో. దీన్ని 2006 వరకు ప్లానెట్ అని అనుకున్నారు, కానీ దాని సైజు బిహేవియర్లో ఉన్న తేడాన్ని చూసి ఐఏయు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వాళ్ళు 1990s నుంచి ప్లూటో మీద రీసెర్చ్లు చేసి అది ప్లానెట్ కాదని 2006లో దాన్ని ప్లానెట్ లిస్ట్ నుంచి తీసేసి డ్వార్ఫ్ ప్లానెట్గా డిక్లేర్ చేశారు. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ అన్నీ ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్లో రొటేట్ అయితే వీనస్ ప్లానెట్ మాత్రం వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. కొన్నిసార్లు వీనస్ మనకి ఆకాశంలో పట్టపగలే క్లియర్గా కనిపిస్తుంది, అందుకే దీన్ని బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా అంటారు. వీనస్ ప్లానెట్లో మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీనస్ రొటేషన్ స్పీడ్ కన్నా ఆ గ్రహం మీద వీచే గాలి స్పీడ్ 25 రెట్లు ఎక్కువ. ప్లూటో చిన్న ప్లానెట్ అని మనకు తెలుసు, కానీ మీకు తెలుసా దాని సర్ఫేస్ ఏరియా రష్యా కన్నా చిన్నదని? ఇంకా ప్రెషర్ విషయానికి వస్తే భూమితో పోలిస్తే ప్లూటో అట్మాస్ఫియర్లో 1 మిలియన్ నుంచి 100,000 రెట్లు తక్కువ ప్రెషర్ ఉంటుంది. ప్లూటో అట్మాస్ఫియర్ నైట్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్తో నిండి ఉంటుంది. దానివల్ల ప్లూటో సూర్యుడికి కొంచెం దూరంగా జరిగితే దాని సర్ఫేస్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. భూమి మీద నార్థన్ హెమిస్ఫియర్, సౌతన్ హెమిస్ఫియర్లో ఆకాశంలో కనిపించే కలర్ఫుల్ లైట్స్ని చూడడానికి చాలామంది టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. కానీ ఆ లైట్స్ అలా రావడానికి కారణం సూర్యుడి సర్ఫేస్ నుంచి వచ్చే సోలార్ విండ్స్. ఈ సోలార్ విండ్స్ సెకండ్కి 400 నుంచి 750 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. ప్లూటో చూడడానికి చిన్న ప్లానెట్ అయినా సరే దీని మీద కూడా వాల్కినోస్, మౌంటైన్స్ ఉన్నాయి. కానీ అవి మన భూమి మీద ఉన్నట్టుగా అగ్ని పర్వతాలు కాదు, నీటి పర్వతాలు. ఆ పర్వతాల లోపల ఉన్న వాటర్ మీద ప్రెషర్ ఎక్కువైనప్పుడు పర్వతం పేలి చాలా ఫోర్స్గా నీరు బయటకు వస్తుంది. మన సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ లీడర్ సూర్యుడు. ఈ గ్రహాలన్నీ ఆ సూర్యుడి చుట్టూనే తిరుగుతాయి. సైజులో చూస్తే అన్ని గ్రహాల కన్నా సూర్యుడే చాలా పెద్దగా ఉంటాడు. ఎంతంటే సోలార్ సిస్టంలో గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కలిపి 0.14% మాస్ ఉంటే ఒక్క సూర్యుడు మాత్రమే 99.86% మాస్ ఉంటాడు. సాటర్న్ ప్లానెట్కి శాటిలైట్ అయిన లెపిటస్ అనే గ్రహంకి ఒక యూనిక్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఆ ప్లానెట్లో సగం డార్క్ కలర్ ఉంటే ఇంకో సగం లైట్ కలర్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటో ఎవరికి తెలియదు. ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేవా అని ఇంకా మనకి 100% ప్రూవ్ అవ్వలేదు. ఇంత పెద్ద యూనివర్స్లో జీవం ఉన్న గ్రహం మన భూమి తప్ప వేరే ఏ గ్రహం కనపడలేదు. అలా అని వేరే గ్రహాల మీద జీవం మొదలవ్వలేదని మనం చెప్పలేం. ఎందుకంటే మన గ్యాలక్సీలో 100 బిలియన్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మన గ్యాలక్సీ లాంటి ఇంకో 100 బిలియన్ల గ్యాలక్సీలు ఈ యూనివర్స్లో ఉన్నాయి. అవన్నీ మన కంటికి కనిపించవు, మరి ఇందులో ఏదో ఒక చోట జీవం ఉండే ఉంటుంది. మనం ఇప్పటి వరకు గ్రహాలకు మాత్రమే శాటిలైట్స్ ఉంటాయని అనుకున్నాం, కానీ 1993లో గెలీలియో ప్రోబ్ అనే శాటిలైట్ ఒక ఆస్ట్రాయిడ్ని కనిపెట్టింది. దాని డయామీటర్ 32 కిలోమీటర్స్ ఉంది. దాని చుట్టూ 1.6 కిలోమీటర్స్ డయామీటర్ ఉన్న ఒక చిన్న ఆస్ట్రాయిడ్ తిరుగుతుంది. మన భూమి మీద ఉన్న మహాసముద్రంలో మనుషులందరూ మునిగిపోయినా కూడా ఇంకా చాలా ప్లేస్ మిగులుతుంది. కానీ జూపిటర్ గ్రహం మీద ఉన్న మహాసముద్రంలో మొత్తం మన భూగ్రహమే పట్టేస్తుంది, అయినా అందులో చాలా ఖాళీ ఉంటుంది. ఆ సముద్రం నీరు, గాలి, ఇసుకతో తయారైనది కాదు, ప్యూర్ మెటాలిక్ హైడ్రోజన్తో ఏర్పడింది. భూమి మీద మనకి తెలిసినవి, తెలియనివి, నేల మీద, సముద్రం లోపల అగ్నిపర్వతాలు చాలా ఉన్నాయి. కానీ మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద అగ్నిపర్వతం మార్స్ గ్రహం మీద ఉన్న ఒలింపిస్ మౌన్స్ వాల్కెనో. ఇది మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 రెట్లు పెద్దది. స్పేస్లో ఒకే రకమైన మెటల్తో తయారైన 2 వస్తువులు అటాచ్ అయితే అవి ఇంకా పర్మనెంట్గా సపరేట్ అవ్వకుండా గట్టిగా అతుక్కుపోతాయి. ఈ ఫెనామినాన్ని కోల్డ్ వెల్డింగ్ అంటారు. కానీ భూమి మీద మాత్రం అవి అలా అటాచ్ అవ్వవు. కారణం ఏంటంటే అందులో ఉండే ఆటమ్స్ మధ్య గాలి, డస్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల అవి ఒకదానితో ఇంకోటి కాంటాక్ట్ అవ్వలేకపోతాయి. మన గ్యాలక్సీలో భూమికి కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో 55 కాంక్రీ ఈ అనే ఒక ప్లానెట్ ఉంది. అది మన భూమి కంటే డబుల్ సైజులో ఉంటుంది, అందుకే దాన్ని సూపర్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లానెట్ మొత్తం పూర్తిగా గ్రానైట్, ఇంకా డైమండ్స్తో తయారైంది. మన భూమి మీద ఒకరోజు అంటే 24 గంటలు ఉంటాయి, కానీ వీనస్ గ్రహం మీద ఒకరోజు అంటే మనకి 243 రోజులతో సమానం. ఒక సంవత్సరంకి 225 రోజులు ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే వీనస్ గ్రహం దాని చుట్టూ అది తిరిగే స్పీడ్ కంటే సూర్యుడి చుట్టూ ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది. మన మిల్కీవే గ్యాలక్సీలో ఒక ప్లానెట్ మీద 24/7 వర్షం కురుస్తూనే ఉంటుంది. అది మామూలు వర్షం కాదు, గంటకి 4,300 మైళ్ల వేగంతో కురిసే గాజు వర్షం. సూర్యుడి చుట్టూ తిరిగే ప్లూటో ప్లానెట్ యొక్క ఆర్బిట్ భూమి ఆర్బిట్ కంటే 2 రెట్లు పెద్దది. ఇంకా దాని ఆర్బిట్లో 20 లేయర్స్ ఉంటాయి.
సూర్యుడి సైజ్ మన చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దది. కానీ సూర్యుడితో పోలిస్తే చంద్రుడు మన భూమికి 400 రెట్లు దగ్గరగా ఉండడం వల్ల భూమి మీద సూర్యగ్రహణం ఏర్పడడం వీలవుతుంది. కానీ భూమి చుట్టూ తిరిగే చంద్రుడి ఆర్బిట్ కంటిన్యూస్గా మారుతూ ఉండడం వల్ల 50 మిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడడానికి వీలుండదు. ఒకసారి సహారా డెజర్ట్లో అంటార్క్టికా దేశంలో దొరికిన రాక్ శాంపిల్స్ని పరీక్షిస్తే అవి మార్స్ గ్రహానికి చెందినవని తెలిసింది. కానీ అవి అక్కడికి ఎలా వచ్చాయని ఎవరికి తెలియదు. దీన్ని బట్టి మార్స్ గ్రహానికి భూమికి మధ్య ఏదో కనెక్షన్ ఉందని అర్థమవుతుంది. న్యూట్రాన్ స్టార్స్ మిగతా స్టార్స్ కన్నా చాలా చిన్నగా కంప్రెస్ అయి ఉంటాయి. కానీ అవి వాటి యాక్సెస్ చుట్టూ సెకండ్కి 600 సార్లు రొటేట్ అవుతాయి. సోలార్ సిస్టంలో చుట్టూ రింగ్స్ ఉన్న ప్లానెట్ సాటర్న్ అని మనందరికీ తెలుసు. కానీ మనలో చాలామందికి తెలియనిది ఏంటంటే జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్ చుట్టూ కూడా రింగ్స్ ఉంటాయి. అవి చాలా సన్నగా ఉండడం వల్ల మనకి కనిపించవు. కానీ సాటర్న్ రింగ్స్ బ్రైట్గా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తాయి. స్పేస్ గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.